సత్యబాబా గారు పుట్టపర్తిని ప్రపంచ చరిత్ర పటములోనే ఒక గుర్తింపు తెచ్చారు. సాయిబాబా గారు చేసిండే సేవలు మానవాళికి అసాధారణమైనవి, అద్భుతమైనవి, అమోఘమైనవి అని తెలుసు. విద్యారంగంలో కానీ, వైద్య రంగంలో కానీ, తాగునీటి విషయంలో కానీ కోట్లాది మంది ప్రజలకు సేవ చేసి కోట్లాది మంది భక్తులకు ప్రత్యక్ష దైవమైన శ్రీ భగవాన్ సత్యసాయి బాబా గారి పేరుతో సత్యసాయి జిల్లా ఏర్పాటు చేయడము చాలా ఆనందకరంగా ఉంది. మేమంతా సంతోషపడుతున్నాం. అంతేకాకుండా పుట్టపర్తి 6 నియోజకవర్గాలకు మధ్యలో ఉంది. ఏ వైపు నుంచి వచ్చినా కూడా 30-40 కిలోమీటర్ల మధ్యలో ఉండడము, అక్కడ సత్యసాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉండడము, డీమ్డ్ యూనివర్సిటీ ఉండడము, ఆల్రెడీ యూనివర్సిటీ ఉండడము, అదేవిధంగా రైల్వే స్టేషన్ ఉండడము, మంచి మంచి భవనాలు 5-స్టార్ హోటల్స్ వంటివి ఉండడము, 1-2 వేల ఎకరాలు 3 వేల ఎకరాలు అసైన్ ల్యాండ్ కూడా ప్రభుత్వం అందుబాటులో ఉంది. నేను మంత్రిగా ఉన్నప్పుడు 100 ఎకరాలు ఇది ఏఐసికి ఇచ్చాము, ఏఐసికి ఏపీఐసికి ఇచ్చాము, అది కూడా అందుబాటులో ఉంది. అన్నిటికంటే మరి ముఖ్యమైనది ఏమంటే 100 కోట్లతో తాగునీటి ప్రాజెక్టు తీర్చాం. అప్పట్లో ఆ బొక్కపట్నం నీళ్లు టౌన్ సరఫరాకు 101, దానివల్ల పరిశ్రమలు వచ్చినా, విద్యా సంస్థలు వచ్చినా, గల కేంద్ర కార్యాలయాలు వచ్చిన, జిల్లా కేంద్ర కార్యాలయం వచ్చినప్పుడు తాగునీటి సమస్య లేకుండా పోతుంది. అన్ని విధాలుగా అన్ని హంగులు ఒక జిల్లాకు కావాల్సిన హంగులని చూపడుతూ ఉన్నాయి. అంతేకాకుండా ఇది కావాలని గతంలో జానకిరామయ్య గారు అనేక సందర్భాల్లో, అనేక సమావేశాల్లో చాలాసార్లు ప్రస్తావించారు. సత్యసాయి జిల్లా చేయాలని అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్ని కూడా కోరడం జరిగింది. సత్యసాయి ట్రస్ట్ కూడా అన్ని విధాలుగా పూర్తి సంపూర్ణ సహాయ సహకారాలు ఇస్తూ ఉన్నాను. నేను కూడా మొట్టమొదటిసారి ఎమ్మెల్యే అయిన తర్వాత సత్యసాయి జిల్లా సాధన సమితి ఏర్పాటు చేశాం. దాని మీద పోరాడాము. ముఖ్యమంత్రి గారికి అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు చెప్తే జిల్లాలు విభజన చేసినప్పుడు తప్పకుండా సత్యసాయి జిల్లా ఇస్తామని చెప్పి కూడా ప్రామిస్ చేయడం జరిగింది. మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు జిల్లా విభజన జరగలేదు, జరిగింది తప్పకుండా వచ్చేది. ఇప్పుడు అవకాశం వచ్చింది ప్రభుత్వానికి, ఆ సాయిబాబా గారే కృపలే ఈ సత్యసాయి వచ్చింది. ఎందుకంటే ఆయనకుండే పేరు, ప్రతిష్టలు, ఆయన సేవ, ఆయన గొప్పతనం ఆధారంగా ఇవ్వాల్సి వచ్చింది, ఇచ్చారు. చాలా సంతోషం. అదేవిధంగా మన్నగూడిని మంత్రి అయిన తర్వాత కూడా పుట్టపర్తిలో పర్యటించినప్పుడు సత్యసాయి జిల్లా చేస్తామని చెప్పడం జరిగింది. తర్వాత కూడా ముఖ్యమంత్రికి, ప్రధానమంత్రికి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు, గవర్నర్ కూడా లేఖలు రాశాము. అదేవిధంగా బీజేపీ పార్టీ వాళ్ళు కానీ, సిపిఐ కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు కానీ, వైఎస్ఆర్సీపీ కానీ, తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ అందరూ ఒకే మాట నిలిచి జిల్లా రావాలని మనస్ఫూర్తి కోరుకున్నారు. ప్రభుత్వం కూడా ఆ నిర్ణయాన్ని తీసుకోవాలని నేను పూర్తిగా సమర్థిస్తున్నాను. ప్రపంచ చరిత్రలోనే మంచి పేరుంది కాబట్టి మిగతా ఎగ్జామ్స్ ఇక ఎగ్జామ్స్ ఇవ్వచ్చు. ఇది జిల్లా కూడా ప్రకటించడం కూడా ఉచితంగా ఉంది, సమంజసంగా ఉంది, న్యాయబద్ధంగా ఉంది, ధర్మబద్ధంగా. అంటే కారణం ఏమంటే ఇప్పుడు ఎన్ఆర్జీఎస్ బిల్స్ ఒకటి ఇవ్వడం లేదు, టిడ్కో హౌసెస్ కన్స్ట్రక్షన్ బిల్ ఇవ్వడం లేదు, తర్వాత పిఎంజీఎస్వైలో కట్టిండే ఇళ్ళకి ఇవ్వడం లేదు, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ళకి ఇవ్వడం లేదు, ఈవెన్ కరెంటు బిల్లు ఆఫీసులకు కట్టడం లేదు, ఏదన్నా కాంట్రాక్ట్ చేస్తామంటే ఆ బిల్లు కూడా ఇవ్వడం లేదు. మొత్తం ప్రభుత్వం దివాలా తీసింది. జిల్లాగా ప్రకటించిన మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవన్నీ ఆఫీసులు కట్టాల్సి వస్తుంది తప్ప వీళ్ళు కడతా అన్నమాకం నాకు లేదు. కారణం ఏమంటే జిల్లా కేంద్ర ఆఫీసులు చాలా కావాల్సి వస్తాయి, దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, వీళ్ళు టెండర్లు పిలిస్తే రారు మనుషులు కూడా. కాబట్టి జిల్లాగా ప్రకటించే వరకే కానీ వీళ్ళ పని కట్టేది పెట్టేదంతా మాకే అవకాశం వస్తుంది, దృఢంగా నమ్ముతున్నాను.